సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్వహం దీపదానం ప్రదాయామి శాంతిరస్తు సదా మమ పవిత్ర కార్తీక మాసం అందులో పురంజయుడు కార్తీక పౌర్ణమి మహోత్సవాన్ని చూస్తున్నాడు పౌర్ణమి నాడు దీపం వెలగాలి గృహంలో కానీ దేవాలయంలో కానీ ఆకాశదీపం కూడా తప్పకుండా వెలగాలి అంటే గ్రామం కానీ పట్టణం కానీ దీపముల యొక్క ప్రభలతో విలసిల్లాలి నిజంగా దీపం అంటే కూడా పరమాత్ముడే హృదయ దీపం అంటుంటారు మన యొక్క హృదయంలో దీపంలాగా భాషిస్తూ ఉంటాడు పరమాత్మ అందువల్ల మనం కూడా దీపాన్ని వెలిగించినందువల్ల దీపం మనకు రక్షిస్తుంది దీపాన్ని శాంతినిస్తుంది అని చెప్పి అంటారు ఆ విధంగా పురోహితుడైనటువంటి సుశీలుడు చెప్పినటువంటి వాక్యాన్ని విన్నటువంటి పురంజయుడు కాస్త తెల్లవారిని ఇచ్చాడు ప్రాతస్నత్వా దీపం దాయత్న పాపాని నశ్యేయ శివ శీవోదయే పెద్దలు చెప్పినటువంటి శ్లోకాన్ని విన్నాడు ప్రాతకాలంలో లేచి సూర్యోదయానికి పూర్వమే అరుణోదయ స్నానము అంటారు లేచి శుచిర్భూతుడై దీపాన్ని వెలిగించాడు విష్ణాలయానికి వెళ్ళి స్వామికి మొక్కి దీపారాధన చేశాడు అనేక రకమైనటువంటి పుష్పములతో భగవంతుణ్ణి పూజించాడు అందుకొని అంటారు దీపస్వం బ్రహ్మ రూపీ జ్యోతిషం ప్రభురవ్యయ సౌభాగ్యం పుత్రం సర్వాన్ కామంస్ దేహి మే ఓ దీపమా నీవు బ్రహ్మరూపానివి నీ నీవు సర్వమునకు ఆధారభూతమైనటువంటి దానివి నీవు లేనిదే వెలుగే లేదు సౌభాగ్యం నువ్వు సౌభాగ్యాన్ని తల్లి పుత్రుల్ని కూడా ఇవు సర్వకామాంస్చ ఒక్క మాటలు అంటే అన్ని కోరికల్ని కూడా తీర్చవని చెప్పి దీపారాధన చేసేటప్పుడు చదివేటువంటి దివ్య అండి అంతా కూడా దీపం జ్యోతి పరంజ్యోతి కళాది నమో నమ దీప సుజ్యోతి జ్యోతి నమో దీపం నమోస్తుతే దీపాన్ని వెలిగించేటప్పుడు పరంజ్యోతిగా భగవంతుని యొక్క దివ్యజ్యోతిగా ఆరాధించు మంగళప్రదమైనటువంటి ఓ దీపమా మమ్మల్ని కాపాడమని చెప్పి అందరూ ప్రార్థిస్తుంటారు ఉంటారు అట్లాగే పురంజయుడు కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి శౌచంగా చక్కగా విష్ణాలయానికి వెళ్ళి దీపారాధన చేసి రాజు కదండి కొత్తబే ఉంది అనేక పుష్పములతో స్వామిని అర్చించి ఉపచారములన్నీ కూడా తీసి తులసిమాలడు సమర్పించాడు విష్ణాలయంలోకి వెళ్ళేటప్పుడు తులసి శివాలయానికి వెళ్ళేటప్పుడు మారేడు తప్పకుండా తీసుకోవాలి ఎన్మూలే సర్వ తీర్థాని యదగ్రే సర్వదేవత తులసి యొక్క మూలల్లో సర్వతీర్థములు ఉంటాయి అంటారు తులసి యొక్క ఆకుల్లో సకల దేవతలు ఉంటారు కాబట్టి తులసిత్వం నమమ్యహం ఓ తులసీని నమస్కరిస్తున్నాను అని చెప్పి అంటారు ఏ చెట్టు లేకపోయినప్పటికీ తులసి చెట్టు తప్పకుండా ఉండాలి ఆరోగ్యప్రదం పూర్వకాలంలో దేశాంతరములకు వెళ్ళినటువంటి భర్త బాగున్నాడా లేదా అని చెప్పి ఇంట్లో తులసి మొక్కను చూసి చెప్పేటువంటి వాడు తులసి భర్తృ ఇస్తుంది అని చెప్పి అంటారు అదేవిధంగా తులసి మాలలు తప్పకుండా విష్ణుమూర్తికి సాలగ్రామం ఈ రెండు కూడా ఉండాలి సాలగ్రామములు తులసి మాలలతో కూడా మహావిష్ణుదేవిని తప్పకుండా అర్చించినటువంటి వాడై శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపద మమ శత్రు సాయం వినాశాయామొస్తుతే దీపానుకుండేటువంటి గొప్పతనం చూతున్నారు శుభం భవతు కళ్యాణి మనకు శుభమునిచ్చేటువంటిది ఆరోగ్యాన్నిచ్చేది ధనమునిచ్చేది సంపదనిచ్చేది మళ్ళీ శత్రు వినాశాయా శత్రు సంహారం చేసేటువంటిది కూడా దీపం కాబట్టి ఓ సాయంకాల దీపమా నమస్కారము అని చెప్పి అంటుంటారు అదే విధంగా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆరాధించి తాను చేసిన తప్పులన్నీ క్షమించమని భగవత్ సన్నిధిలో ఎప్పుడైతే వేడుకున్నాడో పూజా కార్యక్రమం పూర్తి చేసి ఇంటికి బయలుదేరాడు ఇంతలో ఒక విచిత్రం జరిగింది ఒక బుద్ధ బ్రాహ్మణుడు చక్కగా తులసి ధరించినటువంటి వాడై చక్కటి నామం పెట్టుకున్నటువంటి వాడై అత్యంత తేజోరూపం కలిగినటువంటి వాడై వృద్ధుడై నిదానంగా నడిచి వస్తున్నాడు వచ్చి రాజు దగ్గరకు వచ్చి ఓ మహారాజా నీకు ధైర్యం చెబుతున్నా నాయన రాబోయేటువంటి యుద్ధంలోనూ తప్పకుండా గెలుస్తావు నీకంతా మంచే జరుగుతుంది చల్లా చెదురైనటువంటి నీ సైన్యాన్ని కూడగట్టు శత్రువుల మీద యుద్ధానికే తక్షణం బయలుదేరు ఇది నీకు అనుకూలమైనటువంటి కాలం విజయం నీకు వశమవుతుంది అంటూ ఆశీర్వదించాడు వెదకబోయిన తీగ కాలుకెదురైనట్టు ఎవరి కోసం మనం వెళ్ళబోతుంటాము వాళ్లే ఎదురైనట్టు కార్యసిద్ధికి సంకేతాలండి ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణుని యొక్క దివ్యాశీర్వచనంతో సంతృప్తి చెందాడు పురంజయుడు ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని చెప్పి అనుకున్నాడు కలియుగంలో భగవంతుడు ప్రత్యక్షంగా కనపడడు ఎవరి ఒకరు ద్వారానో మనకు ఆశీర్వచనాన్ని అందిస్తూ ఉంటాడు వెంటనే నమస్కరించి తల పైకెత్తి చూసేసరికల్లా బ్రాహ్మణుడు కనపడలేదు ఆశ్చర్యపోయినాడు ఎవరో తపశ్శక్తి కలిగినటువంటి మహానుభావుడు తనను ఆశీర్వదించడానికి వచ్చాడు అని చెప్పి భావించి క్షణకాలం కళ్ళు మూసుకుని ఎవరో బ్రాహ్మణుడు కాదు భగవంతుడే నా దగ్గరకు వచ్చాడు భగవంతుడే నాకు ధైర్యాన్నిచ్చి ఆశీర్వదించాడు అని చెప్పి తృప్తి పొందినటువంటి వాడై మానసిక బలాన్ని చేకూర్చుకున్నటువంటి వాడై వెంటనే సైన్యాన్ని సమీకరించి శత్రురాజులపై యుద్ధాన్ని ప్రకటించాడు ఇదే దైవ బలం అంటే అంతా కూడా ఎంత శక్తి లేనివాడు కూడా పైకి లేచి తిరుగుతున్నాడు అంటే ఏదో మన శారీరక బలం కాదు మనం నమ్ముకున్నటువంటి దైవబలం దైవ బలం ఉంటే ఎటువంటి వాడైనా చేస్తాడు అందుకే చెప్తారు పంగుం లంఘయతే గిరిం మూకం కరోతి వాచాలం పంగుం తమహం వందే భగవంతుడా నీ కృప ఉంటే మూగవాడు మాట్లాడతాడు కుంటివాడు నడగలుగుతాడు నీ కృప ఒక్కటే గొప్పదయ్యా అని చెప్పి అంటుంటారు అదేవిధంగా సైన్యాన్ని సమీకరించి యుద్ధ ప్రకటన చేసి శ్రీహరి యొక్క ఆశీర్వాదాన్ని మనసులో తలుచుకున్నటువంటి వాడై వెంటనే శత్రు సైన్యాలపైన యుద్ధానికి వెళ్ళాడు కాంభోజరాజుతో సహా అందరు దేశాల వాళ్ళు కూడా పురంజయుని శరణు కోడారు అదే చెబుతున్నాను యుద్ధానికి వెళ్ళేసరికల్లా యుద్ధంలో ఇతను యొక్క దివ్య పరాక్రమ శక్తిని చూసి వారంతా ఆశ్చర్యపోయినారు అసలు పురంజయుడేనా వచ్చినటువంటి వాడు నిన్న చూస్తే ఎంతో బేలగా ఉన్నాడు కదా మరి ఈరోజు ఇంత శక్తి ఎట్టా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోతున్నంతలోనే అందరినీ నిర్జించాడు శత్రురాజులందరూ కూడా పాదాక్రాంతులైనారు ఎందుకంటే రాజధర్మ ప్రకారం ఎవరైతే కాళ్ళు పట్టుకుంటారో ఎవరైతే వెన్ను చూపుతారో ఎవరైతే శరణాగతులు అవుతారో వాళ్ళని ఎవరినీ కూడా చంపకూడదు అందువల్ల వాళ్లకు శరణాగ ధర్మం చేత ప్రాణాలతో వదిలిపెట్టినటువంటి వాడై తిరిగి అయోధ్యానగరానికి వచ్చి పురంజయుడు చేతికి వచ్చినటువంటి రాజ్యాన్ని సంతృప్తికరంగా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల పరిపాలించసాగాడయ్యా అని చెప్పి అంటున్నారు అత్రి మహర్షి అవుతున్నాడు ఓ అగస్య నిజంగా భగవద్ అనుగ్రహంగా ఉంటే శత్రువులు మిత్రులుగా మారతారు విషం అమృతంగా మారుతుంది అదే దైవ ప్రతికూలంగా ఉంటే తాడు పాముగా మారుతుంది దేనికైనా సరే దైవబలం కావాలి దైవబలంతోనే ధర్మ కార్యక్రమాలు చెయ్యాలి అటువంటి ధర్మ కార్యక్రమాలు కార్తీక మాసంలో చేస్తే మరింత పుణ్యఫలితం కలుగుతుందయ్యా కార్తీక మాసంలో శ్రీహరిని సేవించినటువంటి వారి యొక్క కష్టాలన్నీ కూడా మాయమవుతాయి కాబట్టి పవిత్రం కార్తీకం అందుకనే కార్తీక మాసం పవిత్రమంటూ ఎంతోమంది వేనోళ్లుగా చక్కగా పొగుడుతూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు జాతులతో కులములతో సంబంధం లేకుండా కార్తీక వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఉత్తమ కులంలో జన్మించిన అధమ కులంలో జన్మించినా ధర్మ కార్యక్రమాలు చేయకపోతే దైవ అలంకారు ఉత్తముడుగా పుట్టినప్పటికీ కూడా దైవం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే అధమాధముడైపోతాడు అధముడైనప్పటికీ కూడా ఉత్తమ కార్యక్రమాలు చేస్తే ఉధముడుగా చక్కగా ఉత్తముడుగా మారతాడు ఇవన్నీ భక్తితో చేసేటువంటి కార్యక్రమాలు అందువల్ల భక్తిగా ఎటువంటి వాడైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందితే మోక్షం కరతలామలకమవుతుంది నాయన జాతి మతం దేనికి అడ్డురాదు కార్తీక మాసంలో ఎవరైతే శ్రద్ధగా విష్ణువును పూజిస్తారు వారు ఏ జాతిలో జన్మించినప్పటికీ కూడా వైష్ణవులుగా కీర్తించబడతారు ఎవరైతే శ్రద్ధగా విష్ణువును పూజిస్తారో ఎవరైతే శ్రద్ధగా ఈ పురాణాన్ని కాస్త వింటుంటారో ఎవరైతే శ్రద్ధగా విష్ణుపాదాలని మొక్కుతుంటారో అటువంటి వాళ్లకు అనంతమైనటువంటి శక్తి వస్తుంది దానికి ఉదాహరణలు కొన్ని చెబుతున్నాను జాగ్రత్తగా విను వ్యాసుడు వాల్మీకి ఎటువంటి వాడు మహానుభావుడు వ్యాసం వశిష్టనప్తారే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి బ్రహ్మమానస పుత్రుడు వశిష్ఠుడు వశిష్ఠుని యొక్క పుత్రుడు శక్తి శక్తి యొక్క పుత్రుడు పరాశరుడు పరాశరుని యొక్క పుత్రుడు వ్యాసుడు వ్యాసుని యొక్క పుత్రుడు శ్రీశుకుడు చూశారా వ్యాసుడు నిజంగా మన యొక్క భారతదేశానికి అఖండమైనటువంటి జ్ఞానాన్నిచ్చాడు అందుకునే అంటారు ఏ నత్వారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయప్రదీప జ్ఞానప్రదాన్ని వెలిగించినటువంటి వాడు వ్యాసుడు అటువంటి వ్యాసుడు కానీ వాల్మీకి అఖండమైనటువంటి దివ్యమైనటువంటి భక్తి మార్గాన్ని ప్రబోధించినటువంటి వాల్మీకి మహానుభావుడు వాల్మీకే మునిసింహస్యా మునులలో ఉత్తముడు అని చెప్పి అంటారు వాల్మీకిని చక్కగా కోయిల్లాగా గానం చేస్తున్నాడు అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా చూసారు అటువంటి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఎవరు ఇక్కడ జాతి కాదు ప్రధానం భక్తి ప్రధానమైనటువంటిది కావాలి అందువల్ల ఇక్కడ వ్యాసుడు కానీ వాల్మీకుడు కానీ జనకుడు కానీ అంబరీషుడు కానీ ఎంతోమంది రాజులు ఉన్నారు మునుడు ఉన్నారు యోగులున్నారు వీళ్ళంతా కూడా భక్తి వల్లే మోక్షాన్ని పొందారు భక్తి తత్వాన్ని గ్రహించగలిగినటువంటి వారైనారు తన భక్తుల్ని విష్ణుమూర్తి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు నాయన అందువల్ల కార్తీక పురాణంలో ఇది హరిహరుల యొక్క మాసం కాబట్టి హరి యొక్క గొప్పతనాన్ని కాస్త వివరిస్తున్నాను నేను ఎందుకంటే హరియను రెండఖరములు హరియుంచును పాతకములా సకల పాతకములు పోగొట్టేటువంటిది కాబట్టి హరినామ స్మరణ చేసినటువంటి వాడు నశించాడు నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు ఎన్నటికీ నశించడు అని భగవంతుడు కితాపునిచ్చాడు అదే విధంగా నా వాసుదేవ భక్తనాం అశుభం విద్యతేవచితు వాసుదేవుని యొక్క భక్తులకు అశుభం జరగదు ఒకవేళ జరిగింది అంటే ఏదో మంచి కోసమే జరుగుతుంది భగవంతుణ్ణి నమ్మి ఎవరూ కూడా చెడిపోలేదు ఎందుకంటే భక్తప్రియో మాధవ భక్త ప్రియుడు మాధవుడు భక్తుడికిచ్చినటువంటి గొప్పతనం ఇంకెవరికీ కూడా ఇవ్వడు అందుకని విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారు వాళ్ళు సద్గతులు కలిగినటువంటి వాళ్ళై ఉంటారు అతనే అండగా ఉంటాడు మహర్షి భక్తులకు ఇహపరాలు రెండూ ఇవ్వగలిగినటువంటి దైవం నారాయణుడు మాత్రమే ఆ దేవుడు విశ్వమంతా నిండి ఉన్నాడు విష్ణుభక్తి పూర్తిగా ఉన్నవారికి కార్తీక మాస వ్రతం చేసేటువంటి భాగ్యం కలుగుతుంది కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఏమీ కూడా కాదు కొంతమంది ప్రయత్నం చేయకుండానే జరిగిపోతుంటాయి అంతా కూడా ఇదే దైవశక్తి అని చెప్పి అంటుంటారు కార్తీక మాస వ్రతం వేద ప్రమాణం కలిగినటువంటి మాసం వేదము చేత చెప్పదైనటువంటి మాసం కొన్ని ప్రమాణాలు ఉంటాయి అట్టా ప్రమాణం కలిగినటువంటి వ్రతం కార్తీక వ్రతం నాయన అందువల్ల ఈ వ్రతము యొక్క గొప్పతనం అంతా కూడా పురాణంలో చెప్పారు కాబట్టి దాన్ని గ్రహించాలి కార్తీక వ్రతాన్ని ఆచరించిన పురాణాన్ని చదివినా చివరకు కార్తీక పురాణాన్ని మనం విన్నటువంటి దాన్ని ఎవరికన్నా చెప్పినప్పటికీ కూడా సకల పాప విముక్తుడై మానవుడు దుర్గతులు లేకుండా సద్గతులు కలుగుతాడు పితృదేవతలు కూడా సంతోషిస్తారు నాయన మనం చేసినటువంటి పుణ్యం వల్ల వాళ్ళకు కూడా సద్గతులు కలుగుతాయి వాళ్ళ యొక్క పుణ్యఫలాన్ని మనం ఏ విధంగా అనుభవిస్తామో మన యొక్క పుణ్యఫలాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు కాబట్టి పరస్పర పుణ్య సంపద పెరగాలి ఈ పుణ్య సంపద పెరగడానికి ఉత్తమమైనటువంటి మాసం కార్తీక మాసమే అని చెప్పి ఎంతోమంది చూస్తున్నారు ఈ విధంగా పురంజయుడు కూడా విష్ణుభక్తి సమన్వితుడై ఎంతో భక్తుడుగా మారిపోయి నగరాన్ని పరిపాలిస్తూ చాలా సంవత్సరములు చక్కగా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు మహారాజా అని చెప్పి ఆ అగస్చ్యుడికి అత్రి మహర్షి చెప్పేటువంటి దివ్య వృత్తాంతం అండి ఇదంతా కూడా చూడండి పురాణాల్లో ఎంతమంది వృత్తాంతాలు ఎంతమంది మహర్షులు ఎన్నో కథలు కాస్త మనం వింటున్నాం కాబట్టి వీటి వల్ల మనలోపాలు ఏమున్నాయో మనం గ్రహించాలి ఒక్కసారి ఎందుకంటే ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి తిరిగి ఎప్పుడూ కూడా ఉర్విజనుల కల్లా ఉండు తప్పు అంటారు అందువల్ల తప్పులేవి ఒప్పులేవి గ్రహించి తప్పుల్ని సరిదిద్దుకొని ఒప్పుల్ని ఇంకా గొప్పగా చేసేటువంటి ప్రయత్నం చెయ్యాలి దైవబలంతో ఈ పురంజయుడు కూడా తప్పు చేశాడు ప్రజల్ని కాస్త భయపెట్టి తనము లాక్కొని దుర్మార్గ కార్యక్రమాలు చేశాడు ఎప్పుడైతే తన పైన దైవ తగ్గిందో భగవంతుడు ఒక్కసారి గుర్తు చేసి తన దగ్గరకు చేర్చుకున్నాడు అది ఇక్కడ జరిగినటువంటి కథ మంచి వాళ్ళకు భగవంతుడు ఈ విధంగా తోడ్పడుతుంటాడు కాబట్టి మనం కూడా దైవ సంపాదించుకోవాలి పురంజయుడులాగా అని చెప్పి ఈ అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పేటువంటి వృత్తాంతాన్ని కార్తీక పురాణం కూడా జనక మహారాజుకి బ్రహ్మర్షి వశిష్ఠుడు చెప్పేటువంటి వృత్తాంతాన్ని మనమంతా కూడా వింటున్నాం అంటే నలుగురు మహర్షుల యొక్క మహత్తరమైనటువంటి నామధేయాలు మనం పలుకుతున్నాం వెన్నంతనే పుణ్యం కలుగుతుంది మరి తరువాత అధ్యాయంలో పురంజయుడు చివరికి ఏం చెయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి భాగాన్ని కాస్త తెలుసుకుందాం మరో అచ్చాయిల్లో మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ